హాయ్ వ్యూస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఓ రకంగా కష్టాల కౌగిలిలో ఉన్నారనే భావించాలి మనం. ఇంత పెద్ద పదం ఎందుకు వాడానంటే, అసలే వర్షాకాలం, దోమలు, పొల్యూషన్, మురుగు ఇవన్నీనా? ఇటువంటి మూమెంట్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు సమ్మె చేస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా ఎక్కడ వేసిన చెత్త అక్కడే, మురుగు ఎక్కడిదక్కడే, వర్షాలు, దోమలు, మురుగు, అబ్బో ఎన్ని రోగాలు వస్తాయి చెప్పండి. డెంగ్యూ అని, కలరా అని, మలేరియా అని, టైఫాయిడ్ అని, ఈ వైరల్ జ్వరాలని ఏంది అసలు? మొన్న చాలా గ్రాండ్గా మేము ప్లేనర్ సమావేశాలు పెట్టాము, మాకు అసలు బోల్డ్ అంత ప్రజాదరణ ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏపీలో? ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో సిచ్యువేషన్ ఇంకా ఘోరంగా ఉందట. ప్రజలే చెప్తూ ఉన్నారు, మున్సిపల్ ఆఫీసు పక్కనే ఉంది, బట్ పక్కన చూస్తే ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అంతా కూడా. ఆ మున్సిపల్ కార్మిక యొక్క డిమాండ్లు ఏంటో కనుక్కొని ఎంత వీలైతే అంత త్వరగా ఆగ మేఘాల మీద ఈ రోజుకే ఈ రోజు అని సరే, ఈ క్షణానికి ఈ క్షణం సరే వాళ్ళ చేత సమ్మె విరమింపజేసి ముందు చెత్త అంతా క్లియర్ చేయించండి. ప్రజలు అంటూ ఉన్నారు, అయ్యా చెత్త పని వేశారు, కడుతూ ఉన్నాం, చెత్త తీయటం లేదయ్యా అంటున్నారు. అదేంటంటే మున్సిపల్ కార్మికులు రావట్లేదు. ఎందుకు రావట్లేదు ఏంటంటే, వాళ్ళకేవో వేతనాలు పెంచాలట, వాళ్ళకేదో డిమాండ్స్ ఉన్నాయట, అవి ప్రభుత్వం ఒప్పుకోవాలట. ప్రభుత్వం అండ్ మున్సిపల్ కార్మికులు మేము నలిగిపోతా ఉన్నాం అయ్యా, ఏ రోగాలు వస్తే ఏంటి భయపడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. అందుకే స్టార్టింగ్ చెప్పి కష్టాల కౌగిలిలో ఉన్నారని చెప్పేసి ఎంత వీలైతే అంత త్వరగా మున్సిపల్ కార్మికులతో మాట్లాడి ఈ సిచ్యువేషన్ నుంచి ప్రజలను కాపాడండి.